ప్రకాశం జిల్లా కొమరోలు వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారి ఉద్యోగుల నిర్లక్ష్యంతో 2 లక్షల పైన విలువ చేసే డ్రిల్లింగ్ యంత్రము ఎండకు ఎండి వానకు తడిసి చిరుంపట్టి పాడైపోతున్నాయి. సీడ్ డ్రిల్లింగ్ మిషన్ గా పిలువబడే ఈ యంత్రం విలువ దాదాపు 2,80,000 రూపాయలు ఉంటుంది. వైఎస్ఆర్ యంత్ర మిషన్లో భాగంగా రైతులకు సబ్సిడీపై వీటిని రైతులకు అందివ్వాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ముందుగా డెమో కోసం దీన్ని ఉచితంగా వ్యవసాయ శాఖ కార్యాలయానికి దాదాపు 7 నెలల క్రిందట అందజేసింది. వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ దీని వాడకంపై రైతులకు డెమో 7 నెలలుగా ఇవ్వకపోగా దీనిని నిర్లక్ష్యంగా కార్యాలయం ముందు వదిలివేశారు. ఈ యంత్రం పొలంలో విత్తనాలు చల్లడానికి, కలుపు మొక్కలు తీయడానికి, పొలంలో సాలు తీయడానికి రకరకాలుగా ఎంతో రకంగా ఉపయోగపడుతుండగా ప్రభుత్వం వీటిని రైతులకు అందజేయాలని, వీటిని పంపక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు రైతు భరోసా కేంద్రం ఉండగా అందులో ఈ యంత్రం పెట్టడానికి అనుకూలంగా ఉన్నా ఇలా ఎండలో వానలో చిలిం పట్టే పరిస్థితికి అధికారులు తేవడం శోచనీయమని రైతులు తెలిపారు.